నాయకుడిని పిలిచి ఘన స్వాగతం మేము ఖచ్చితంగా పలుకుతాం. నడుచుకోపోయే దానికి కాదు, నడుచుకోపోయే వీళ్ళు అడ్డదారులు మాకు ఎన్నో ఉన్నాయి. మా నాయకుడిని సొంత నియోజకవర్గం సార్, బయట నియోజకవర్గం కాదు, సొంత నియోజకవర్గానికి ఆపడానికి వాళ్ళకి ఎటువంటి రైట్స్ తప్పుకుంటూ పోతామే తప్ప తగ్గే పరిస్థితి అయితే లేదు. ఆయన కోసం మా ప్రాణాలు జైల్లో కాండి మమ్మల్ని పెట్టుకొని మా నాయకుడు మా దేవుడు మా కోసం వచ్చిన ఎవడు ప్రజల్లో మేము మా నాయకుని పిలుచుకోపోయి ప్రజల దగ్గర మాట్లాడిపిస్తాం సార్. బ్యారికేడ్లు అడగ పెట్టారు సార్, ఎంత పోతారు మీరు? సార్ ఇక్కడికి 10 కిలోమీటర్లు అవుతుంది, ఇక్కడ 10 కిలోమీటర్లు అవుతుంది బార్డర్ కి. నడుచుకొని వెళ్తాము, నడుచుకొని వెళ్లి ఘన స్వాగతం పలుకుతాము సార్. వాళ్ళు ఎన్ని లాఠీ చార్జ్ చేసినా ఏం చేసినా మా సార్ కోసం మేము దెబ్బలు తిని ధైర్యంగా ముందుకు వెళ్తాం సార్. ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పి రైతులతో మాట్లాడుతున్నారు.